الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة العالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه من الأجمعين. قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. وَنُنَزِّلُ مِنَ الْقُرْآنِ مَا هُوَ شِفَاءٌ وَرَحْمَةٌ لِلْمُؤْمِنِينَ. قال رسول الله صلى الله عليه وسلم: خيركم من تعلم القرآن وعلمه. అన్ని విధాల ప్రవర్తలు సర్వ విధముల ప్రశంసలు సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ్ చే అంకితం. అల్లాహ్ కృపాకటాక్షాలు మహాప్రభు మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, ఆయన కుటుంబం రచించిన ప్రవక్తలందరిపై, ప్రజలపై నిశ్చయంగా ఈ ఖురాన్ సత్యమైన సత్యబద్ధమైన మార్గం వైపు నాకు మార్గదర్శకత్వం వహిస్తుంది అని అలాగే ఖురాన్ ని విశ్వసించే వారి కోసం, అంటే ఖురాన్ ని విశ్వసించి దానికి అనుగుణంగా నడుచుకునే వారి కోసం సత్యత కూడాను కావుణ్యం కూడాను అని అల్లాహ్ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, రమజాన్ ఎక్కడైతే రోజాల మాత్రము, రమజాన్ ఎక్కడైతే తరావేదన మాత్రము, రమజాన్ ఎక్కడైతే దాన ధర్మాల మాత్రము, అక్కడే రమజాన్ ఖురాన్ మాత్రం. ఈ మాసంలోనే ఖురాన్ అవతరించింది అని దాదాపు అనేక సంవత్సరాలుగా మనం తెలుసుకొస్తున్నాం. ఆ ఖురాన్ విశిష్టత గురించి ఇంకా ఈ రోజు మరికొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం ఇంకా నేర్చుకుని ఇతరులకు నేర్పేవారన్నారు ప్రవక్త మహమ్మద్. ఎందుకంటే నేర్చుకునేందుకు కానీ నేర్పేందుకు కానీ ప్రపంచంలో ఖురాన్ మించిన మహావాక్యం మరొకటి లేదు. ఖురాన్ నేర్చుకున్న వ్యక్తి ఇతరులకు నేర్పించే వ్యక్తి సాధారణ ముస్లిం కాదు, అతను ఉత్తమమైన ముస్లిం, అత్యుత్తమ స్థాయికి చెందిన విశ్వాసి. ప్రవక్త మహమ్మద్ వచ్చిన వారి ప్రవచనాన్ని చిన్న అంధులైన అబ్దుల్లాహి ఉండే మక్కు, అబ్దుల్లాహి ఉండే మక్కు అంధులైన గమనించాల్సిన విషయం, నేడు ప్రపంచంలో చూపు ఉన్నవారు కాదు, చూపు లేని వారు వందల కాదు వేల సంఖ్యలో ఖురాన్ పూర్తిగా కంఠస్థం చేసిన వారు ఉన్నారు. మనకు అల్లాహ్ ఖురాన్ అవతారా చూసి చెప్పి ప్రసాదించారు. అయినా మనలో ఎంతమంది ఖురాన్ చదవగలుగుతున్నారు, ఖురాన్ లోని ఎంత భాగాన్ని మనం కంఠస్థం చేసుకోగలుగుతున్నాం? అయితే ఆ చూపుకి నోచుకుని అనేక మంది అలాగేగా ఖురాన్ ను ప్రారంభం నుండి చివరి వరకు కంఠస్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రవర్తనలో ఎలా వెళ్తాం? ఈ ప్రవచనాన్ని విషయ తర్వాత అందులైన అబ్దుల్లాహిన్ ఉండే హక్కు మహాప్రభుత్వం ఎలా వారి వారి సన్నిధికి గవాలు ఆయన పరిశీలించారు. ఏ విషయాన్ని అల్లాహ్ మహానవరానికి నేర్పించాడు, అదే విషయాన్ని షాపు నేర్పించాడు అని ఆయన నిర్ణయించుకుంటే, సమయంలో ఆయన సమావేశమై ఉన్నారు. అయితే సర్దారులకు సమావేశమై ఉన్నారన్న విషయం అబ్దుల్లాహి ఉండే భక్తుడికి తెలియదు. ఎందుకంటే ఆయన చూడలేదు కనుక ఆయన తన మాటను రిపీట్ చేస్తున్నారు, మాటి మాటికి అదే ఒక మాటను ఆయన చెప్తున్నారు, ఉచ్చరిస్తున్నారు, రిపీట్ చేస్తున్నారు.
ఏ విషయాలను అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నేర్పించారో అదే విషయాన్ని నాకు నేర్పించండి అని అయితే రావలసిన వారికి నచ్చలేదు. ఆయన కాకుండా ముఖం సృష్టించుకున్నా అంటే ఆయన ముఖం సృష్టించుకున్న ఆ విషయము అటు కురైతు ప్రభావంలోకి తెలియదు. ఇప్పటికీ విన్నవించుకుంటున్నా యొక్క అబ్దుల్లాహీన్ ఉన్నమంటూ కూడా తెలియదు. అయితే మీరు ఆకాశాలపై సింహాసనం మీద ఆశీనుడైన అల్లా ప్రాణుల వాసం దాన్ని గమనించారు. అప్పటికప్పుడు దైవదూత దిల్లాయి అదేశాన్ని పంపించి తర్వాత విషయాన్ని మనం తీసుకున్నట్టయితే మక్కా నుండి మదీన వరకు కాలి నడక గమనించాల్సిన విషయం కళ్ళు కాలిన ఒక పదోది కాలి నడక మక్కా నుండి మదీన అంటే దాదాపు 450 కిలోమీటర్ల దూరం ఆయన కేవలం ఎందు నిమిషం ప్రయాణం చేయించి వెళ్ళాను అంటే నేను నేర్చుకున్న ఈ ప్రాణం నా వరకు పరిమితం కాపడదు, నేను పరువునికి ఈ ప్రాణం యొక్క శాంతిని పంచాలని ఉద్దేశంతో ఆయన ప్రయాణం చేయించాడు. యొక్క ఉత్సాహం వారిలో ఉంది, జంతటి యొక్క ఆకాంక్ష అనేది వారిలో ఉండేది. ఆ నేర్చుకునే నేర్చుకోవాలన్న దాని పట్ల అలాగే ఇతరులకు నేర్పించాలన్న దాని పట్ల అంటే మసీదు వారు పారాయణం చేస్తున్నారు లేదంటే నేర్చుకుంటున్నారు నేర్పిస్తున్నారు అంటే ప్రొఫెసర్ మొహమ్మద్ అల్లాహ్ వారన్నారు దైవ దూతలు వచ్చి వారి యుద్ధములు కారు ప్రశాంతత వారిపై అవతరిస్తుంది, దైవ కారుణ్యం శుభస్థాయిలోకి వారిని తీసుకుంటుంది. అల్లాహ్ సుబ్హానహు వతాలా వారి ప్రస్తావన తీసుకొస్తారు అని అన్నారు మహాప్రభుత్వం వారు అంటే దేనికి సంబంధించిన విషయం కదా, ఖురాన్కి సంబంధించిన విషయం. ఖురాన్ని చదవడం వల్ల మనకు లభించిన అలాగే ప్రభుత్వం మొత్తం ఎలా వదిలేస్తున్న ప్రభుత్వం మాట్లాడిందంటే ఒక వ్యక్తి ఖురాన్ని చదువుతున్నారు, ఒక వ్యక్తి ఖురాన్ని చదువుతున్నారు, ఖురాన్ లో ఏ విధంగా జీవించమని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆదేశించారో అదేలాగా అతను జీవితం కూడా జరుగుతున్నాడు అంటే రేపు కాదు నాన్న ఆ వ్యక్తి తాలూకు తల్లి పడుకోని ఆ వ్యక్తి తాలూకు తల్లి పడుకోని అల్లాహ్ సుబ్హానహు వతాలా కీర్తి కిరీటంతో సన్మానిస్తారు. ఎంత సన్మానిస్తారు? కీర్తి కిరీటంతో సన్మానిస్తారు. ఆ కీర్తి కిరీటం యొక్క కిరణం అనేది ఎలా ఉంటుంది, కాంతి ఎలా ఉంటుంది అంటే సూర్యుడు కూడా ప్రభావవంతంగా ఉంటుంది అని అంతటిగా సన్మానం అనేది ఎవరికి జరుగుతుంది? ప్రాణు తల్లి దానికి అనుగుణంగా నడుచుకునే శక్తి తల్లితంలో ఆ విధంగా సన్మానం జరిగితే మరి దళిలో కురాన్ని చదివి అమలు పరిచిన వ్యక్తి కేవలం సన్మానం లభిస్తుందో మనం ఆలోచించాలి. జీవితం కూడా ప్రాప్తం కాకుండా ప్రతి మన ప్రలోకం కూడా మోక్ష మార్గం అనేది మనకు ప్రలోకంలో లభిస్తుంది. వ్యక్తితో రేపు ప్రయోజన అనబడుతుంది. ఏమని అనబడుతుంది? ఇక్కడ వారికి ప్రాణ చదువు స్వంతపు హోదాను పెట్టు. ఈ స్వంతపు హోదా ఎక్కడంటే ఎక్కడైతే ఆయన ఆగుతుందో